నువ్వు చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి కొంతమంది సేవలో పాలు పంచుకుంటున్నప్పుడు పరిచర్లో ఉంటున్నప్పుడు సిస్టర్ సిస్టర్ అంటూ ఉంటారు బ్రదర్ బ్రదర్ అంటూ ఉంటారు కానీ చేయాల్సిన పాపి పనులు చేసేస్తారు జాగ్రత్త పరిచర్లో పాలు పంచుకుంటున్న వారు సంఘంలో సేవలో పాలు పంచుకుంటున్నవారు ఆత్మీయులుగా కనిపిస్తున్న వారు పిలుపుల్లో మాత్రము సిస్టరు పిలుపుల్లో మాత్రము బ్రదరు కానీ చేసే పనులని మాత్రం పాపిష్టి పనులు ఆలోచనలు మాత్రం పాపిష్టి ఆలోచనలు ఆ భార్య భర్త వచ్చి అయ్యా సిస్టర్ సిస్టర్ అంటూనే బ్రదర్ బ్రదర్ అంటూనే ప్రార్థన ప్రార్థన అంటూనే నా కుటుంబంలో చిచ్చురా గెలిచాడు ఎంత దారుణం అండి ఎంత పాపిష్టి వాళ్ళండి ఉన్నారా ఈరోజు మన మధ్య పలకరింపులో పిలుపులో పవిత్రత కళ్ళల్లో కామమో గుండెల్లో నీచమైనటువంటి తత్వము జాగ్రత్త ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడిపోతుంది ఒక సిస్టర్ అంటున్నాడు ఇంట్లోనేమో భార్యగా జీవిస్తున్నాడు దొరకకుండా పోయాడంటారా అంటారా ఈ సాగు దొరికిపోయాడండి జాగ్రత్త సహోదరి సహోదరు దొరికిపోతావ్ ఏదో రోజు దొరికిపోతావ్ నీ బుద్ధి ఏదో ఒక రోజు బయటపడుతుంది బయటికి ఎంత నీతిగా కనిపిస్తున్నా ఎంత పరిశుద్ధంగా కనిపిస్తుంది ఎంత పరిశుద్ధంగా పిలుస్తున్నా పైకి ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్న నీ హృదయము సరైంది కానప్పుడు నీ హృదయంలో పాపము రోజు రోజుకు పేరుకుపోతున్నప్పుడు నీ కళ్ళల్లో రోజు రోజుకు కామము నీ కళ్ళు మూసేస్తున్నప్పుడు జాగ్రత్త ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడుతుంది ఇస్సాకు బయటకు మాత్రం సిస్టర్ అని చెప్పన్నాడు లోపలేమో కాపురం చేసేస్తున్నాడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఇస్సాకు బ్రతుకంతా బయట పెట్టేశాడు జాగ్రత్త ఏదో ఒక రోజు దేవుడు నీ బ్రతుకు కూడా బయట పెట్టేస్తాడు వాక్యానికి దేవుని వాక్యానికి విరుద్ధం అబద్ధం ఆడకండి అది దేవుని వాక్యం విరుద్ధం మా దేశం మీదకి పాతకాన్ని తెచ్చేవాడివి కదా శాపాన్ని తెచ్చి పెట్టేవాడివి కదా రేపొద్దు నీ భార్య దగ్గరికి ఎవడైనా వెళ్ళొచ్చు ఎందుకని సిస్టర్ అని చెప్పావు కాబట్టి అంటే అర్థం తెలుసా ఇస్సాకు తన ప్రాణం గురించి ఆలోచించుకున్నాడు కానీ పొద్దున తన భార్యకి ఏం ఏం కాబోతుందో ఆలోచించలేదండి అది స్వార్థం నేను క్షేమంగా ఉంటే చాలు నేను బాగుంటే చాలు నా భార్యకి ఏమైతే నాకేంటి అది స్వార్థం నేను తింటే చాలు నేను పంటే చాలు నా భర్త తిన్నాడో తినకపోతే నాకెందుకో అడు సుఖంగా ఉన్నాడో సుఖంగా లేదు నాకెందుకో అతని ఆరోగ్యం ఎలా ఉందో నాకెందుకో స్వార్థం అండి కొంతమంది తల్లులు తండ్రులు వాళ్ళు కడుపు నిండా తింటారు పిల్లలు తిన్నారో లేదో తెలియదు నాకెందుకో ఈరోజు భర్తల్లో స్వార్థము భార్యల్లో స్వార్థము ఆఖరికి తల్లులు తండ్రుల్లో కూడా స్వార్థం పెరిగిపోయిందండి నేను హోటల్లో కూర్చున్నాను ఫోన్ చేస్తున్నాను తల్లి కొడుకు కూర్చున్నారు చికెన్ పీసెస్ తీసుకొచ్చారు తల్లికి మూడు ముక్కలు వేశారు కొడుకుకి మూడు ముక్కలు వేశారు ఆ కొడుకు ఆకలితో ఉండి గబగబ గబగబ మూడు ముక్కలు తినేసాడు ఇంకా ఆకలిగా ఉంది వెంటనే తల్లి ఒక ప్లేట్లోంచి ఇంకో ముక్కు తీసు అవి నా మొక్కలు ఏం తల్లులండి అవి నా మొక్కలు మమ్మీ ఆకలి నోరు మూసాయి నీ వాట నువ్వు తినేసా అది నా వాట నా కళ్ళతో చూశానండి ఉన్నారా ఈరోజు అలాంటి తల్లులు నేను తింటే చాలు పిల్లలు తినకపోయినా పర్వాలేదు ఉన్నారా అలాంటి భర్తలు బయట హోటల్లో తినేస్తారు ఫుల్గా మెక్కేస్తారు ఇంటికి వచ్చి భార్య తిన్నదా లేదా అవసరంలా పిల్లలు తిన్నారా లేదా అవసరంనా నువ్వు తింటే చాలు ఉన్నారా స్వార్థం అండి అది ఇస్సాకు స్వార్థం బయటపడిపోయింది నేను క్షేమంగా ఉంటే చాలు నేను బ్రతికితే చాలు నీ భార్యను నువ్వు ఆ విధంగా వదిలేసావు ఈ దేశంలో ఎవడైనా నిర్భయముగా నీ భార్యను చేర్చుకునేవాడే మా దేశానికి పాతకం తెచ్చేవాడే ఏమిటయ్యా ఈ పని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే ఎవ్వరూ జీవించినా సరే ఏదో